లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మీలోని ట్రాన్స్ అంటే ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉంటారో అమ్మా, వాళ్ళు అఘోరి లాగా మారడానికి అవుతుందా? అంటే మారొచ్చునా? అట్లా మారొచ్చా? మారొచ్చు మారొచ్చు మారొచ్చు. మరి ఆమె అదే చెప్పుకోవచ్చు కదా, నాకు ఇష్టం లేదు, నేను అఘోరి లాగా మారాలనుకున్నాను, మొత్తం దైవానికి నన్ను నేను అర్పించుకోవాలనుకున్నాను అని చెప్పి అలా కూడా చెప్పుకోవచ్చు కదా మరి జనాలకి. అవునండి, చేంజ్ కావచ్చు, కానీ చేంజ్ అయినా కానీ అందులో మంత్రోపదేశం చేసుకొని అవన్నీ చేసుకునే వారికి ఆమె ఏజ్ కూడా ఎండ్ అయిపోతుంది. అంత ప్రాసెస్ ఉంటుంది అందులో. ఏజ్ ఏమైపోయింది అని అసలు ఈమె ఏజ్ ఏం కాలేదు. ఇప్పుడే ఇవన్నీ అన్నప్పుడు రేపు ఇంకేం కావాలి? ఇంకోటమ్మా, ఆమె ఎప్పుడు చనిపోతానో కూడా చెప్పింది, మీరు అది విన్నారో లేదో. మరొక 29 ఏళ్లలోనే ఆమెకు ఆమెనే అగ్నిలోకి దూకి చనిపోతాను అని చెప్పడం జరిగింది అని చెప్పేసి చెప్పింది. మళ్ళీ ఒక మాట, నేను కూడా నా పిల్లల్ని అందరినీ తీసుకొని నేను కూడా ఆమె దగ్గర పోతా. ఇప్పుడు ఆమె ఇంత నేర్చుకుంది కదా, నేను ఇన్నేళ్ళ నుంచి నేను ఎంత నేర్చుకుని, నేను చనిపోయేవారు కూడా నేను కూడా నేర్చుకుంటా. వాళ్ళ గురువు ఎవరో ఏముంది, నన్ను కూడా తీసుకుపోయి అక్కడ జాయిన్ చేయండి. ఎందుకంటే నా గురించి కాదు, రోడ్డు మీద పోయే వాళ్ళు మన వాళ్ళు అనేది ఎప్పుడు చేస్తారో నేను కూడా చెప్తాను. మళ్ళీ నేను కూడా నేర్చుకొని ఆమె చూసుకుంది కదా, నేను సనాతన ధర్మం వల్ల 10 మందిని చనిపోయే వాళ్ళు ఎప్పుడో నేను కూడా నేర్చుకుంటాను. మళ్ళీ చెప్పండి, మళ్ళీ నేను కూడా నేర్చుకుంటాను. దాంట్లో తప్పేముంది, నేను కూడా సనాతన ధర్మం నుంచే నేను పాటించుకుంటే ప్రతి ఒక్కరు మంచిగా చూస్తున్నాను కదా, ప్రతి ఒక్కరు నా వాళ్ళు కూడా మంచిగా ఉండాలి కదా. నాకు ఎవరు లేరు మళ్ళీ, నేను అందరు ఇప్పుడు ఈ ఊర్లలో చూడండి, ప్రతి ఇంటికి నేను ఆడపిల్లను. ఇగో ఇలా ఒక గృహప్రవేశం అయింది. ఇప్పుడు నేను గృహప్రవేశం దావత్ నుంచే ఇప్పుడు డైరెక్ట్గా మీకు నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను. ఇవాళ చూసారు మళ్ళీ అదే, మళ్ళీ ఆమెను కూడా రమ్మనండి, మళ్ళీ చూద్దాం. ఇవాళ ఇన్ని రోజుల నుంచి అఘోరా అఘోరా అంటుంది కదా, సారీ అఘోరిని ఆఫ్ లేడీ. మళ్ళీ వాళ్ళ నాన్న కడుపులో వాళ్ళ అమ్మ కడుపులో బాయ్గా ఎట్లా పుట్టాడంట? మళ్ళీ ఆమె లేడీ కదా, మళ్ళీ బాయ్గా ఎట్లా పుట్టాడు? సరే, మళ్ళీ పింకీ పేరు ఎట్టుపోయిందమ్మా? పింకీనా? ఆమె పేరు పింకీ. శ్రీనివాస్ కాదా? శ్రీనివాస్ నుంచి పింకీగా వచ్చింది ఆమె. ఓ, లేడీగా అయిన తర్వాత పింకీ? ఓ, అది ఒప్పుకుంది కూడా ఒక ఇంటర్వ్యూలో చూడండి మంచిగా. పింకీ అనేది నా పాత పేరు, ఒక నేను అమ్మాయిగా ఉన్నప్పుడు పేరు. చెప్పింది ఆ మాట, మంచి చూడండి. వాళ్ళ అమ్మాయి గారు అంటే ఫ్రాన్స్ కమ్యూనిటీలోకి మారిన తర్వాత ఒక పింకీ అనేది ఈ జనరేషన్ పేరా పోయిన జనరేషన్ పేరా? ఇప్పుడు ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. మళ్ళీ ఆమె ఏ జనరేషన్ లా కన్వర్ట్ అయింది మీరే చెప్పండి. ఇప్పుడు కన్వర్ట్ ఆఫ్ మాట్లాడుకుంటే ట్రాన్స్ కమ్యూనిటీలో ఆమె రీసెంట్. పింకీ అనేది ఈ మధ్యల పేర్లు అవి. నా పేరు పాత పేరు సమ్మవ్వ. సమ్మవ్వ సమ్మవ్వ నా పిల్లలందరూ కలిసి సమ్మవ్వ సమ్మవ్వ అని పిలవద్దు అని చెప్పి సంధ్య అని చెప్పేసి నన్ను ఇప్పుడు పిలుస్తున్నారు. నా అసలు పేరు సమ్మవ్వనే, నా జనరేషన్లో సమ్మవ్వ అనే పిలిచారు. ఈ ఊర్లలో ప్రతి ఒక్కరు ఇప్పటికీ సమ్మక్క అని పిలుస్తారు, సమ్మవ్వ అనే పిలుస్తున్నాను. నా బిడ్డనే అమ్మక్క అని పిలుస్తున్నాను. సమ్మక్కానికి రాక అమ్మక్క అని పిలుస్తుంది నా బిడ్డ. నేను ఒక పాపని అడాప్ట్ చేసుకుని పెంచుకుంటున్నాను, ఆ పాప ఇప్పటికీ నన్ను అమ్మక్క అని పిలుస్తుంది. మరి ఈ జనరేషన్ని పేరు పెట్టుకుని ఇవాళ నువ్వు ట్రాన్స్ కన్వర్ట్ అయ్యి పిల్లలు 10 మందిని నువ్వు చిన్న చూపు చూసుకుంటూ ఇవాళ మాట్లాడుతున్నావు కదా, ఇవాళ నువ్వు చెప్పించిన ఎవరికి తగులుతాయి? కానీ అమ్మ, నిజానికి తగులుతాయి అంటావా అమ్మా? అసలు ఆడపిల్ల అని కూడా చూడట్లేదు, లేకపోతే ఒక ఛానల్ అని కూడా చూడట్లేదు. ప్రతి ఒక్కరికి కూడా మీ నాశనాన్ని నేను కోరుకుంటున్నాను, ఇందులో నా ప్రాణాలైనా పోని ప్రతి ఒక్కరిని నాశనం చేస్తానని చెప్పి అంత గట్టిగా మాట్లాడుతోంది కదా ఆమె. నాశనం చేసే వాళ్ళు సనాతన ధర్మం వాళ్ళు కాదు, పాటించే వాళ్ళు కాదు. కాదు, అసలు వాళ్ళకి అడుగు పెట్టే ఛాన్స్ లేదు. చెప్పండి మళ్ళీ, వాళ్ళని మేము ఎట్లా మాట్లాడగలుగుతాం? వాళ్ళని ఒక నాశనాన్ని కోరే వాళ్ళు ఎప్పుడైనా చెడుపే. మన పాత మనుషులు కూడా అన్నారు, మనకు చెడుపు చేసేవాడిని 10 రూపాయలు ఇచ్చని ఎడిచిపెట్టుకోవాలి, మనకు మంచి చేసిన 10 రూపాయలు ఇచ్చని తీసుకోవాలి. ఎందుకు చెప్పారు? మన మంచి గురించి చెప్పారు, మన వాళ్ళని చెప్పారు. అందులోనే అర్థమైపోతుంది వీళ్ళు చెడు వాళ్ళని ఎంత దూరం పెడితే అంతే మంచిది. మన వాళ్ళని అనుకుని 10 రూపాయలు ఇచ్చేయని సార్ దగ్గర తీసుకోండి మీరు. ఇప్పుడు బయటికైనా ఎక్కడి నుంచో వచ్చి అది చేస్తాను ఇది చేస్తాను అని ఇవాళ ఇంత మాట్లాడుతుంది కదా, మళ్ళీ పాత రోజులు ఎట్టిపోయారంట ఆమె. సరే, నువ్వు అందరి గురించి మంచిగా చూస్తున్నావు, సరే నీ ఫ్యామిలీని నిడిచిపెట్టి వచ్చావు, సరే నీ ఫ్యామిలీ వాళ్ళ చావు కోరుతున్నావంటే అసలు ఎంత బాధ అనిపించింది? ఏ కన్న పిల్ల అయినా సరే ఒక అమ్మ నాన్న చావాలని కోరుకోరు. నేను ఆ మాటలల్లో మా నాన్న చనిపోయిండు, దానివల్ల చాలా ఏడ్చాను నేను ఆ రోజు ఆమెది విన్న తర్వాత. మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళ శివాల మీద కూర్చొని శివాల మీద పూజ చేసి తింటాను. అంటే నిన్ను కన్నందుకు వాళ్ళకి ఇచ్చే రుణబంధమా?
నువ్వు కన్నందుకు వాళ్ళకి వేసే భిక్ష నాది అసలు. కన్న తల్లి తండ్రి శవాల మీద కూర్చొని ఒక గద్దలాగా ఒక రాబందులాగా అది న్యాయమా? ఏ ధర్మం అమ్మా అప్పుడు నీది? నీకు ఏ ధర్మం అప్పుడు సాధిస్తుంది? వాళ్ళతో కాంటాక్ట్లే లేదని చెప్పావు నువ్వు మొత్తానికి. మళ్ళీ ఫోన్ కాల్స్ ఎట్లయి? సరే ఫోన్ కాంటాక్ట్ వెళ్ళింది. నువ్వు ఇంటికి పోయి కలవందాని వాళ్ళ చావుకే పోతా అన్న దానివి. నువ్వు మళ్ళీ ఇంటికి పోయిన కనుక్కున్న కాడికైనా అలా కాలు మొక్కిన కాడికైనా మీ అమ్మని అన్నీ చెప్తున్నారు ఇవాళ. మళ్ళీ అవేటి పోయా అసలు ఆయన అఘోరి ఎందుకు హిమాలయాల్లో ఉంటాడు చెప్పండి ఒక మాట. నేను మిన్నని క్వశ్చన్ వేస్తున్నాను. అఘోరాలు ఉన్నారు కానీ హిమాలయాలు మాత్రమే ఎందుకు ఉన్నారు? వాళ్ళు ప్రశాంతత కోసం ఉంటారు. ఇవన్నీ వాళ్ళకి అసలు ఉండకూడదు. ఈ బంధాలు బంధత్వాలు రేడియేషన్ పవర్ ఆఫ్ అక్కడ మైనస్ గా ఉంటుంది. రేడియేషన్ ఆఫ్ మనది ఉంటుంది చూసినావా? మన ఈ ఫోన్స్ కానీ. అవునవును, రేడియేషన్ పొల్యూషన్ అవన్నీ అవన్నీ ఏముండవు అక్కడ, అన్ని మైనస్ గా ఉంటాయి. అదే పీస్ ఆఫ్ మైండ్ కోసం వెళ్తారు. మళ్ళీ మీ ఫోన్లు గ్యాడ్జెట్స్ మీ కార్లు ఇవన్నీ ఇక్కడ అసలు అఘోరా యూజ్ చేయొచ్చిన ఇవన్నీ అని చెప్తాను ఒక క్వశ్చన్. యూజ్ చేయొచ్చు అవి కూడా జనాల కోసమే యూజ్ చేస్తున్నా అని చెప్పారండి మరి. అవునా? నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక అఘోరా గురించి విన్నానండి. ఎవరికన్నా ఆపత అయిందనుకో ఆ దూరం నుంచి ఇక్కడ వరకు ఎవరన్నా వచ్చి చెప్తే వాళ్ళంటే నడుచుకుంటూ పోయేవాడంట ఆయన. అది 100 కిలోమీటర్లు కానీ 1000 కిలోమీటర్లు కానీ నడుచుకుంటూ పోయేటాడంట తెలుసా. ఆయన ఏది ఉన్నా కానీ వాళ్ళని మంచి చేసి మళ్ళీ వచ్చి ఆయన పీట మీద ఆయన కూర్చొని కొన్ని రోజులు బతుకున్నాడు ముసలైన. నేను మా నాన్న చెప్తున్నా చాలా రోజులు విన్నాను ఆయన గురించి స్టోరీస్. అలాంటి ఉన్నారు మన బ్రహ్మం గారు ఉన్నారండి మన కాల జ్ఞానం చెప్పేవారు. వాళ్ళు కూడా ఒక సనాతన ధర్మం ఒక గురించి మన గురించే కదా అన్ని చెప్పిపోయింది. ఇప్పుడు వాళ్ళకి పీట వేసుకొని కూర్చోమనండి. మళ్ళీ ఒక ట్రాన్స్ కమ్యూనిటీ అయితే మేము కూడా ఒప్పుకుంటాం కదా. ఇప్పుడు లేడీ అభివని చెప్పడం ఎందుకు? వాళ్ళని వీళ్ళని చెప్పించడం ఎందుకు? వాళ్ళని వీళ్ళ మీద అట్లా అనడం ఎందుకు? సరే నువ్వు వద్దని మొత్తం మిడిచిపెట్టుకుంటే ఒక లేడీలాగా బతుకు. ఒక ట్రాన్స్ ఉమెన్వి కదా ఇప్పుడు, అట్లన్నా బతుకు, అట్లయినా సమాజ సేవ చెయ్యి. వద్దన్నారా? నీ పేరు గురించి ఏసం గట్టి నువ్వు ఆడదానవని ఇప్పుడు నాకు మంత్లీ అవుతుందని ఇంత నువ్వు బ్లేమ్ చేసుకునే బదులు నువ్వు లేడీలాగా ఉండి కూడా డైరెక్ట్గా ఉండి నువ్వు సమాజ సేవ చేయి. నేను ఎవరన్నా వద్దంటారా? మేము అడ్డుకుంటాం అప్పుడు. మా ట్రాన్స్ కమ్యూనిటీ ఆమెను మీరు ఎట్లా అడ్డుకుంటున్నారు? మేము మా కమిటీ వాళ్ళు మేము వచ్చి మాట్లాడుతాం. ఏం చేయండి ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? మన ట్రాన్స్ కమిటీలో చాలా మంది బతకట్లేరా? జోగిని వ్యవస్థ పొద్దుగా లేసే సత్యాంత వారికి అమ్మవారి మీదని. ఎవరన్నా అమ్మవారి గురించి వచ్చి ఏమైనా మాట్లాడితే చావడానికి రెడీగా ఉంటాం మేము. మా ఫ్యామిలీ మెంబర్స్ కాదనుకొని చావడానికి రెడీగా ఉంటాం. అట్లా బతుకు వద్దన్నారా? నువ్వు ఏదో చేస్తావని చెప్పేసి మేము కూడా ఆశపడ్డారు ఒకప్పుడు. కానీ నువ్వు ఒక లేడీవి అనుకో, తర్వాత ఒక ట్రాన్స్ కమ్యూనిటీ దాని అని తెలిసిన తర్వాత నీకు మంత్లీ అవుతుంది అని తెలిసిన తర్వాత నువ్వు ఇన్ని మైనస్ పాయింట్లు పెట్టుకొని నువ్వు మాట్లాడే మాట ఇదేంది? చాలా మటుకు మీరు విజువల్స్ చూడొచ్చు. ఒక దగ్గర ర్యాష్గా కారు నడిపించుకుంటే మొత్తం గుద్దేసింది. ఇట్లా నంబర్ ప్లేట్ లేదు, ఇంకా పైన ఒక కెమెరా పెట్టుకొని ఫిక్స్ చేసుకొని పెట్టారు. అంటే ఆమె వెనక ఎవరైనా ఫాలో అవుతే ఆమెకు తెలియాలనా? లోపల ఆ పుర్రెలు ఎక్కడి నుండి వచ్చాయి అనేసి, పుర్రెలు ఎక్కడి నుంచి వచ్చింది అసలు, లోపల కారులో సిలిండర్ ఉంది నేను చూశాను, ఈయన ఆ పుర్రెలు ఎక్కడి నుండి తీసుకొచ్చింది అసలు అవన్నీ కూడా. సరే ఇంకో మాట నేను అడుగుతాను, అఘోరా దేనికన్నా ఆశపడతారా? పడరమ్మా, అసలు వాళ్ళకి అవసరం కూడా లేదు. మళ్ళీ ఈమె కాళ్ళ నిండా వెండి సొమ్ములే, మెడల మొత్తం వెండితో నలిన రుద్రాక్షలే, అదేందన్నట్టు. సరే ఆమె ఒక అఘోరా, శివుడికి ఎక్కేది ఏందమ్మా, వెండా బంగారమా? రుద్రాక్ష కన్నా ఫస్ట్ ముఖ్యమైనది రాగి వస్తువులు. రాగి, రాగి వస్తువులు. ఎమ్లవారి రాజన్న పేరు విన్నారా? ఎమ్లవారి రాజన్న అక్కడ ధారణ మేము కూడా చేసుకున్నాము. ఎవరికైనా చూడండి చాలా మట్టుకి ఎమ్లవారి రాజన్న ధారణ ఉన్న వాళ్ళు రాగి బేడి ఉంటుంది కానీ వెండి బేడి ఉండదు కాళ్ళు. అసలు శివభక్తులు ఎవరైనా సరే రాగి వస్తువులను ప్రీతికరమని అంటారు. చాలా మటుకు చూడండి రాగి వస్తువులు మాత్రమే వాడతారు. మళ్ళీ మీ వెండి వస్తువులు, మరి ఏ అఘోరా ఉన్నాడు వెండి వస్తువులు వేసుకొని చెప్పండి. సరే ఒక అఘోరా ఒక పేరు చెప్పండి అమ్మా, మీరు వెండి వస్తువులు వేసుకొని. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.